ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుల వార్షిక సదస్సులో చేసిన తీర్మానం ఫలితంగానే అక్టోబర్ 8 ఎస్ఐ సుభాష్ మడివాల్ ఎస్ఐ కే అమరవీరుల గురించి ఒక अक्टोबर 21 पोलीस अमरवीरुल संस्मरण दिनम निवाळुलु अर्पिंचडं मन बाध्यत अंदरू शांतिमय भावी भारत जोहार महोन्नत आशय परिरक्षण निरति प्रवहिस्तू उ शांति
ఉంటాం ఆంధ్రప్రదేశ్ ఈ పవన్ కుమార్ ఇది నిర్మణలో ప్రాణాలు అర్పించిన 188 మంది ప్రసంగాన్ని కొనసాగించవలసిగా కోరుతున్నాము. ఇప్పుడే కార్యక్రమానికి ఈ సంవత్సరం అంటే గత అక్టోబర్ 20 ఈ సంవత్సరం అక్టోబర్ వరకు మనం ప్రతి సంవత్సరం లాగే అక్టోబర్ 21వ తారీఖున పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందులో పోలీస్ అమరవీరుల స్మారక సంస్కరణ దినం సందర్భంగా ఇచ్చిన సమావేశం మీ అందరికీ నమస్కారాలు. శాంతి భద్రత పరిరక్షణలో నిమగ్నమై విధి నిర్వహణలో అసువులు బాసిన అమర సోదరులకు బాష్పాంజలి ఘటిస్తూ యావత్ భారతదేశం ఈ రోజున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరుపుకుంటుంది. దీన జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 5 కిలోమీటర్ల ఎత్తున గల దేశ సరిహద్దు అయిన లడక్లోని హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో భారతదేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. రక్తాన్ని గడ్డగట్టించే చలిలో 10 మంది భారత సైన్యానికి సంబంధించిన వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్ళటం జరిగింది. అక్కడికి వీళ్ళని ముష్కరులు దాడిలో చంపివేయటం జరిగింది. వాళ్ళ స్మృతి మనం ఈ 10 మంది జవానుల అసూలు వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం జరుపుకుంటున్నాం. ఇటీవల అక్టోబర్ 21 నేషనల్ పోలీస్ డేగా కూడా ప్రకటించింది. మన దేశ రక్షణ కొరకై సరిహద్దుల్లో అహర్నిశలు విధి నిర్వహణ చేస్తున్న మిలిటరీ జవానులకు జవానులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువులతో వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. ఇదే విధంగా మన సమాజ రక్షణ కొరకు శాంతి భద్రతల పరిరక్షణలో మన పోలీస్ సోదరులు విధి నిర్వహణ చేస్తూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం, ఫ్యాక్షనిజం వంటి విచ్ఛిన్నకర శక్తులతో నేరాలను ఘోరాలను పాల్పడే అసాంఘిక శక్తులతో పోరాడుతూ సమాజ నిర్మాణానికి కంకణబద్ధులై అమరులవుతున్నారు. వారి యొక్క త్యాగ నిరతి స్ఫూర్తిదాయకం. నిర్వహణలో భాగంగా మనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆయనను అన్నిటికీ ఓర్చుకొని సమాజంలో ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకునేలా మనం వ్యవహరిస్తూ అడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది. మన దేశంలో ఈ సంవత్సరం శాంతి భద్రతల పరిరక్షణ నిమగ్న విధి నిర్వహణలో 188 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంవత్సరం 18 మంది పోలీసులు అమరులైనారు. వారి కుటుంబ సభ్యులకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. వాళ్ళు చేసే సేవల్ని మేము ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాము. పోలీసులు వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో వాటిపైన కూడా మనం ప్రతినిత్యం కృషి చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ 10 రోజులు ఏదైతే మనం 21 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు వారోత్సవాల కింద ఇవన్నీ వీళ్ళ సంస్కరణార్థం చేస్తామని గుర్తు చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. మన దేశం ప్రజాస్వామ్యం అని 1950లో ప్రకటించిన తర్వాత మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన రాజ్యాంగంలో ఈ దేశంని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. అంటే ఈ దేశం అనేది చాలా రాష్ట్రాలు కూడిన ఒక దేశమని, ఈ ప్రజాస్వామ్యంని కాపాడాలంటే ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ని ఒక దేశంగా కాపాడాలంటే ఖచ్చితమైన ఒక చట్టభద్రత ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒకవైపు మనకు సైన్యం కానీ అదేవిధంగా బార్డర్ని చూసుకోవడానికి బృందాలు కానీ ఉంటే దేశం లోపల మన చట్టభద్రతని కాపాడుకోవడానికి మనకు చాలా అవసరం అనేది పోలీస్ శాఖ. ఈరోజు మన దేశం 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకొని మనం ముందడుగు వేస్తుంటామంటే, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మనం ముందడుగు వేస్తున్నామంటే దాంట్లో వచ్చేసి చాలా కీలక పాత్ర పోలీస్ శాఖ వహించిందనేది మన అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఒక విషయంలో చాలామంది వాళ్ళ ప్రాణాలని అర్పిస్తూ సేవలు అందిస్తారు. మనం చాలా చూసి ఉంటాము ఆఫీసర్స్గా మేము బయటకు వెళ్ళేటప్పుడు కానీ,
లేకపోతే ఒక ప్రోగ్రామ్ జరుపుకుంటున్నా ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నా మనం చూస్తాం ఒక 4-5 కిలోమీటర్ దూరంకి పోలీస్ బందోబస్తు గాని ఆ కానిస్టేబుల్స్ ఆ ఎండలో వచ్చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన సమాజము సమాజంలో ఏమ ఎవరికి ఇబ్బంది కలగకుండా వారు ఒక సేవల్ని ఆ ఎండ గాని వాన గాని ఏమ వచ్చినా వాళ్ళ సేవలు అర్పిస్తుంటారు అనేది మనం చూడగలం ఆ కానిస్టేబుల్ ని చూసేటప్పుడు మనకొచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఒక జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తూ మన సమాజం బాగుండాలి మన దేశం బాగుండాలని వాళ్ళ ఒక సేవలు అర్పిస్తున్నారు అనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు వాళ్ళ ఒక ప్రాణాన్ని సైతం మన దేశం కోసం మన సమాజం కోసం మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అర్పించినటువంటి వాళ్ళ కోసం ఇవాల నివాళులు అర్పిస్తున్నాము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇవాల ఆదుకోవడానికి ఒక అవకాశంని మనకి ఈ రోజు ద్వారా మనకు కల్పించారనేది మన అందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నాం ఎవరైతే మన నెల్లూరు జిల్లా నుంచి ఈ 18 మంది వాళ్ళ సేవలు అందిస్తూ ఈ ఒక దేశం కోసం వాళ్ళ ఒక ప్రాణాలను అర్పించారో వాళ్ళందరూ కూడా నా మనసమాలంజలి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ ఇది గంభీరమైనటువంటి క్షణాలు ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ సమాజంలో ఉండేటువంటి 10 మందికి అండగా నిలవాలనుకోవడం ఇది అసాధారణమైనటువంటి నిర్ణయం ఉద్యోగాలు చేస్తాం ఆర్థికంగా కుటుంబాలను నిలబడాలని కోరుకుంటాం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తాం కానీ ఏ వ్యక్తి అయినా సరే నియమితమైనటువంటి పనివేళలు ఉండాలని కోరుకుంటాడు పరిమితమైనటువంటి సంఖ్యలో పని చేయగలడు ఎందుకంటే తన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే పని చేయాలని చెప్పని అనుకుంటాడు వాటన్నిటికీ భిన్నంగా ఈ సమాజంలో వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా పని దినాలతో సంబంధం లేకుండా పరిమితమైనటువంటి గంటలు లేకుండా 24 గంటలు అవసరమైతే సేవలు అందించడానికి వచ్చేటువంటి మొదటి వ్యక్తి ఈ సమాజంలో ఎవరు కష్టకాలంలో ఉన్నా సరే గుర్తుండేటువంటి వ్యక్తి పోలీస్ అనేటువంటిది సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం కొంతమందికి కొన్ని శాఖలతో పని ఉంటుంది సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు పోలీస్ శాఖతో పోలీస్ విభాగంతో పోలీస్ అధికారులతో పని లేదు అనుకునేటువంటి వాడు బహుశా నాకు తెలిసి సమాజంలో ఎవ్వడు ఉండడం అని చెప్పి నేను భావిస్తున్నాను సంపన్నుడి ఇంట్లో దొంగతనం మీద అఘాయిత్యంగానే ఏదైనా దౌర్జన్యం జరిగినా మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి పోలీస్ కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో దాదాపుగా 1959లో జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి చైనా దురాక్రమణలో జరిగినటువంటి ఒక సంఘటనను పురస్కరించుకొని ఈరోజు మనం 21వ తేదీ ఈ పోలీసు సంస్థల దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకోవడం అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా ఎందుకంటే ఇదేదో మామూలుగా మనం మొక్కుబడిగా చేసుకునేటువంటి కార్యక్రమం కాకుండా ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో ప్రాణాలను త్యాగం చేసి సామాన్యుడికి సంబంధించినటువంటి అండగా నిలుస్తున్నారో వాళ్ళకి మరింత గౌరవమైనటువంటి స్థానాన్ని ఈ సమాజం ఇవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను పాపం ఎంతోమంది ఈరోజు వేళకి భోజనం ఉండదు సమయానికి నిద్ర ఉండదు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉండదు వీటన్నిటిని పక్కన పెట్టి ఒక పక్క భరిస్తూ ఏదో ఒక విధంగా విధులు నిర్వర్తిస్తున్న కొన్ని సందర్భాల్లో పాపం వాళ్ళ మీద కూడా అమానుషమైనటువంటి మాటల దాడి అయితే ఏమి విమర్శలు అయితే ఏమి రకరకాలైనటువంటి చేయడం ఈ సమాజంలో ఎవడో ఒక చిన్న పొరపాటు చేస్తే అది సమాజంలో ఉండేటువంటి పోలీసు అందరికీ ఆపాదించేటువంటి విధంగా దానిని సృష్టించడం ఇవన్నీ కూడా పోలీసుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరిగేటువంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ చెప్పేది ఒకరి కితాబు మీకు అవసరం లేదు ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి ప్రజాప్రతినిధులు ఉంటారు ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తుండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరూ గౌరవం ఉండవలసినటువంటి వ్యక్తి ఈ సమాజంలో గౌరవం పొందగలిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే అది ఒక పోలీస్ అనేటువంటిది సందర్భంగా మీ అందరి ముందు మనవి చేస్తూ అందుకే సమాజ శ్రేయస్సు కోసం ఈరోజు మనం
హాయిగా సామాన్యుడు నిద్రపోగలుగుతున్నామోనంటే ఈ రోజు ఈ దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఆర్మీ ఒక పక్కైతే ఈ రోజు మనం ఈ ప్రాంతానికి సంబంధించి హాయిగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం మనగలుగుతున్నాం అనంటే అంతర్గతంగా ఉండేటువంటి ఏ సమస్యనైనా సరే ఈ రోజు అడ్డుకోగలిగినటువంటి సామాన్యుడికి సంపూర్ణమైనటువంటి భద్రత కలిగించేటువంటి పోలీస్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ దుర్దృష్టకరమైనటువంటి సంఘటన ఎస్పీ గారు చెప్పినటువంటి విధంగా ఈ రోజు 18 మంది అసూలు బాసారు ఈ జిల్లాకు సంబంధించి అని చెప్పి ఆ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఈ రోజు అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వీక్లీ ఆఫ్ లాంటివి తప్పనిసరిగా ఈ రోజు జిల్లాకు సంబంధించి సంతోషించాల్సినటువంటి విషయం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఈ రోజు పోలీసు విధులు నిర్వర్తిస్తుంది కాబట్టి జిల్లాకు సంబంధించినటువంటి శాంతియుతంగా ఒక్క అడ్వర్స్ ఐటమ్ అనేటువంటిది కూడా పబ్లిష్ కాకుండా ఈ రోజు పోలీస్ శాఖ నెల్లూరు జిల్లాకు సంబంధించి సమర్థవంతంగా ఈ రోజు విధులు నిర్వహించబట్టే ఈ రోజు ఎక్కడ కూడా ఎటువంటి అగాయిత్యాలు కానీ సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి పెట్టిరేగిపోయేటువంటి పరిస్థితులు కానీ కనిపించడం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మీ విధులు ఇదే విధంగా నిర్వర్తించాలని భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాలు మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రసాదించాలని కోరుకుంటూ ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా వీటన్నిటితో పని లేకుండా ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక వ్యక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా పోలీస్ శాఖకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం. తప్పనిసరిగా పోలీస్ శాఖకు సంబంధించి ఒత్తిడిని తట్టుకుని నిలబడడానికి వీక్లీ ఆఫ్ కావచ్చు లేదా ఎప్పుడన్నా పాపం సెలవులు ఇవ్వడానికి అవసరమైనటువంటి సిబ్బంది నియామకంలో కానీ తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు సానుకూలంగా స్పందించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా పోలీస్ శాఖకు సంబంధించి ఏదైనా మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉన్నా ఈ జిల్లాకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అసూలు బాసినటువంటి పోలీస్ సోదర సోదరిమణుల అందరికీ మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏకనాథ్ డబ్బనే పోలీస్ నాయక్ సంజయ్ రంగారావు ఎట్కే పోలీస్ నాయక్ అజయ్ హోల్డర్ టోక్మో కిరణ్ సింగ్ హెక్కాని శివుల్ మిసైల్ గేల్ లింగ్మాన్ తర్వాత జి భాస్కర్ గారి కుటుంబ సభ్యులు రాజు గారి కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులు తర్వాత పి పోలయ్య గారి కుటుంబ సభ్యులు చివరిగా ఎం Check.